హృదయపూర్వక నమస్కారాలు ఈ గత కొద్ది రోజులుగా చాలా దేశమంతా కదిలించిన సంఘటన ఇది వైసీపీకి చెందిన ఎంపీ కుటుంబాన్ని వైసీపీకి చెందిన ఎంపీ కుటుంబాన్ని కొడుకుని ఆయన సతీమణిని ఆయన ఆడిటర్ని ఇక్కడ కొంతమంది రౌడీ షీటర్లు బంధించి వాళ్ళ ఇంట్లోకి వెళ్లి వాళ్ళ ఇంట్లోనే బంధించి నానా రకాల చెప్పుకోలేని పనులన్నీ చేసి దాని కారకులు దాని కారణం ఎనకొన్న స్థలం ఇది విఐపి రోడ్ లోని సిరిపురం జంక్షన్ లోని ఈ స్థలం ఇది ఇది మా దృష్టికి ఎలా వచ్చింది అంటే రాష్ట్ర క్రిస్టియన్ పోరాట సమితి వాళ్ళు మా స్థలం చర్చి స్థలం అన్యక్రాంతమైంది 18000 పైచిలకు స్థలం 18000 గజాల పైచిలకు స్థలం అన్యక్రాంతమైంది అలాగే 3000 పైచిలకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ స్థలాన్ని కబ్జా కాకుండా ఈ దుర్మార్గులు దాన్ని దోపిడీ చేయకుండా ఆపింది జనసేన పార్టీ నుంచి మన కార్పొరేటర్స్ మన యాదవ్ గారిలందరూ మూర్తి యాదవ్ గారిలందరూ ముందుకొచ్చి దీన్ని కాపాడారు ఈ రోజున సాంఘిక సంక్షేమ హాస్టల్ చెందిన 3000 పైచిలకు గజాలను ఈ రోజున కాపాడుకోగలిగాం వెంటనే కలెక్టర్ గారు స్పందించి 15 లక్షల పైచిలకు డబ్బులు దీనికి వెంటనే శాంక్షన్ చేసి ఈ రోజున కాపాడుకోగలిగాం ఇప్పుడు 18000 పైచిలకు గజాలను మట్టుకు క్రిస్టియన్ చర్చికి సంబంధించిన స్థలాన్ని వైసీపీ నాయకులు ఈ రోజున అన్యాయకరంగా దోపిడీ చేస్తా ఉన్నారు దీన్ని సుప్రీం కోర్టులో ఉంది హైకోర్టులో ఉన్నాయి అన్ని కోర్టులు కూడా చెప్పింది ఈ స్థలం మీద స్టేటస్ కో మెయింటైన్ చేయాలి దీనిని కబ్జా చేయకూడదు దీనిని అమ్మకూడదు అని చెప్పినా గానీ అన్నిటిని దాటి ఫాల్స్ జీవోలని క్రియేట్ చేసి ఈ రోజున ఈ స్థలాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇక్కడ తాగలేదు ఈ వైసీపీ ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి దేవాలయ స్థలాలు కాదు మసీదు స్థలాలు కాదు చర్చి స్థలాలు కాదు ఏ స్థలమైనా సరే దీనికి ఏ స్థలమైనా సరే దాన్ని మన కబ్జా పెట్టేయాలని కబ్జా పెట్టేస్తున్నారు పెద్ద తర్కాణం ఇది దీనిని మట్టుకు జనసేన అందరూ విశాఖ ప్రజలకు కూడా నా విన్నపం కూడా ఏంటంటే ఇది చాలా ప్రశాంతమైన నగరం ఇది చాలా ప్రశాంతమైన నగరం ఇది ఈ ప్రశాంతతని వైసీపీ నాయకులు చెడగొట్టేస్తున్నారు ముఖ్యంగా ఇలాగే హైదరాబాద్లో కూడా తెలంగాణలో కూడా ఇలాగే దోపిడీ చేశారు వీళ్ళు ఈ వర్గం ఇలాగే దోపిడీ చేస్తేనే తన్ని తగలేశారు తెలంగాణ నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర ఆస్తుల్ని అడ్డగోలుగా దోపిడీ చేయడం అంటే మన తార్కాణం ఇది ఈ స్థలాలు క్రిస్టియన్ స్థలాలు చర్చి స్థలాలు కానీ దేవాలయ స్థలాలు కానీ ఎవరైనా సరే సింహాచలం భూములు కానీ ఏదైనా సరే ఇలాగ అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఇదే దోపిడీ కనుక అయితే ఈరోజు మొత్తం ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్లాగా అయిపోద్ది స్థలాలన్నీ బయట వాళ్ళకి వెళ్ళిపోతుంది ఇది మీరు ఆలోచించుకోవాలి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి దీన్ని ఇది యువతకు కూడా విశాఖ ఉత్తరాంధ్ర యువతకు కూడా ఇది ప్రత్యేకించి మీరు దృష్టి పెట్టాలి దీని మీద అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి మీరు ఉస్మానియా విద్యార్థులు ఎలాగ తెలంగాణ కోసం అయితే నిలబడ్డారో ఆంధ్ర కోసం ఉత్తరాంధ్ర కోసం ఉస్మానియా విద్యార్థులు కూడా నిలబడాలి దయచేసి దీన్ని వైసీపీ పార్టీకి దానిని ఒక అడ్డాలాగా చేయకన మనకు ఆంధ్ర యూనివర్సిటీని ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాం పరిస్థితులు మారుస్తాం ఇప్పుడో 2047లో రావాల్సిన దానికి ఈ టీడీఆర్ బాండ్స్ ఇప్పుడే తీసేస్తున్నారు దీంట్లో 68 కోట్లు వాళ్ళకి ముందుగా నిలిపోయింది 2047లో జరగాల్సిన దానికి ఇదే ఇక్కడ ప్రత్యేకించి మనకి వైజాగ్లో మిగతా వాడికి టీడీఆర్ బాండ్స్ రావాలంటే తణుకులో జరిగిన ఈ టీడీఆర్ బాండ్స్ స్కామ్ అక్కడ జరిగితే దాని పర్యవసానం ఇక్కడ ఉంది కానీ ఇంత జరిగితే అందరికీ ఆపారు కానీ ఎవరైతే మనకి పద్ధతిగా ఉంటారో ఎవరైతే వితిందల చట్టానికి లోబడి టీడీఆర్ బాండ్స్ ఇవ్వాలో వాళ్ళకి ఆపుచేసి చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళకి టీడీఆర్ బాండ్స్ 68 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చేస్తారు ఎట్టి పట్టిన అడ్డగోలుగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఈ ఎంపీ కూడా సిగ్గు లేకుండా ఇంట్లో భార్యని బిడ్డని మొత్తం ఆడిటర్ను కూడా కూర్చొని ఉంచోబెడితే అడ్డగోలుగా హింసిస్తే సిగ్గు లేకుండా ఎంపీ కూర్చొని మా పార్టీ వాళ్ళు చేసింది అంటాడు అసలు అయినా ఎంపీ కూడా మీరు నిర్ణయించుకోవాల్సింది ఎంపీ అనేవాడికి సంబంధం ఏంటి నీకు ప్రజలు నీకు అడ్డగో నీకు అండగా ఉన్నారు ప్రజలు నీకు ఓట్లేశారు నీకు ప్రజలు నీకు ఓట్లేశారు ప్రజలు ఓట్లేస్తే నువ్వు కూర్చోబెట్టి నీ వ్యాపారం బాగాలేదు వదిలిపోతానంటావేంటి నీ బాధ్యత ఇది ఎంపీకి నీ బాధ్యత నీ బాధ్యత పారిపోతానంటావండి ఇక్కడ నుంచి అలాంటప్పుడు నువ్వు ఎంపీ ఎందుకు అయ్యావు ఇక్కడ ఓట్లు ఎందుకు ఎంచుకున్నావు ఇక్కడ ఎందుకు ఎంచుకున్నావు ఓట్లు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి రిజైన్ చేయి తిరిగి ఎలక్షన్లు పెడతాం
అడ్డగోలు ప్రైవేట్ వ్యాపారాలకు మీకు ఎంపీలకు ఇచ్చింది మీకు సిగ్గు ఉండాలి ఎంపీకి జగన్ కూడా చెప్తున్నాను జగన్ నువ్వు ఏదైతే అక్రమాలు చేసావో ఏదైతే ఉత్తరాంధ్రం దోపిడీ చేస్తున్నావో ఏదైతే అన్యాక్రాంతంగా స్థలాలు అడ్డ నువ్వు కబ్జా పెడుతున్నావో అన్నిటిని బయట తీసుకొస్తాం రేపు పొద్దున నీ మీద కొత్త ప్రభుత్వం మారిన వెంటనే నేను కోర్టు చుట్టే తిరగాలి గుర్తుపెట్టుకో ఇదే నీకు హెచ్చరిక నీకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మీడియా వారికి కూడా నా విన్నపం దయచేసి ఇలాంటి అక్రమాలను బయట తీసుకొచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత దరిద్రం అంటే ఇంకా దారుణం దరిద్రం ఉన్న పదనందుకు పదవ వార్తను క్షమించాలి ఎంత దరిద్రం అంటే ఈ దోపిడీ చేసిన ఆస్తికి మళ్ళీ వీధి సోలని చెప్పి ఇది విఐపి రోడ్ క్లోజ్ చేశారు వీధి సోలంట మీ కర్మ బాగలేనప్పుడు మీరు అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు మీకు ఏ వాస్తు బాగుండదు జనసేన ప్రజలు విశాఖ ప్రజలు ఉన్నారు మీకు ఉన్నంత కాలం మీ జీవితాలు కానీ మీ మీ నుదుట్రాతలు కానీ బాగుండవు ఎందుకంటే మీరు చేసే అడ్డగోలైన దోపిడీకి మేము ఉంటాం అదే మీకు మీరు చూడండి వీధి సోలంట దీనికి స్థలానికి వీధి సోలండి అడ్డగోలుగా చర్చి ఆస్తులు దొబ్బేస్తుంది మీకు మీకేంటి వీధి సూల చర్చాసులు దొబ్బేశారు ఇక్కడ మళ్ళీ దీనికేమో కూర్చోబెట్టి హిందూ విధానంలో కూర్చోబెట్టి వాస్తని చెప్తా ఉన్నారు సిగ్గుపడాలి మీకు ఇంకేం చెప్పాలి ముఖ్యమంత్రి దొంగ ముఖ్యమంత్రి ఏ సంతకాలు పెట్టుకున్న సంతకాలు వాళ్ళ సొంత పేషీలోనే సొంత సీఎం పేషీలోనే వాళ్ళ ముగ్గురు సెక్రటరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేషీలోనే మీకు డిజిటల్ ఫాల్స్ సిగ్నేచర్స్ వెళ్ళిపోతా ఉంటే ఇంక దిక్కే ఉంది విశాఖపట్నం కార్పొరేషన్ కానీ మిగతా వాటికి కానీ ఎవరు సంతకాలు పెడుతున్నాడు అధికారుల మీద ఏ ఒత్తిళ్ళు పెడుతున్నారు చంపేస్తామని బెదిరిస్తున్నారు ఏం బెదిరింపులు మనకేం తెలుస్తుంది ముఖ్యంగా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు కూడా మీరు రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వారు మీరు ప్రజల ఆస్తుల్ని కాపాడాల్సిన వారు దయచేసి వీరి బెదిరింపులు కానీ వీరి ఒత్తిళ్ళు కానీ తలంచుకోండి ఇది నా విన్నపం మీకు ఎందుకంటే ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అమిత్ షా గారి దృష్టిలో ఉన్నాయి ముఖ్యంగా వైజాగ్ సంబంధించి ప్రత్యేకించి అందరి దృష్టిలో ఉంది ఎందుకంటే చాలా కీలకమైంది దేశ భద్రతకు చాలా కీలకమైంది 1970లో మనకి కూర్చోబెడితే మనకి ఇక్కడ సబ్మెరీన్ ముంచేసిన విధానం కూడా మీకు తెలుసు అందరికీ ఇది చాలా కీలకం దేశ రక్షణకి చాలా కీలకం ఇక్కడ అంతరంగిక శాంతి భద్రతలు చాలా కీలకమైనవి ఇక్కడ అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా కీలకమైన దృష్టిలో చూస్తూ ఉంది దీన్ని ఇలాంటి అన్యాయం ఎందుకంటే రౌడీలు గుండాలు రాజ్యాలు వెళ్తే ఇలాగే ఉంటుంది లేదు నేను మీకు ఇది కూడా చెప్తున్నా మీరు చప్పట్లు కొట్టడం కాదు మీరు మీ మీ అభిప్రాయాన్ని బలంగా తెలియజేయండి మరి చెప్పండి నువ్వు చిన్నపాటి వైలేషన్ ఒక రెండు గజాల వైలేషన్ ఉంటేనే మొత్తం మూసేస్తారు సాక్షాత్ ఋషి కూడానే రక్షణ కవచం అది ప్రకృతి రక్షణ కవచం అది దాన్ని అన్యాక్రాంతం చేస్తాం దానికే వైలేషన్స్ దానికి కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వైలేషన్స్ అగేన్స్ట్ వెళ్ళిపోయింది దీనికి కూడా వైలేషన్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజలు కనుక మీ హక్కుని మన హక్కుని కనుక మనం పరిరక్షించకపోతే మనం దాన్ని స్థాపించకపోతే ఇలాగే దోపిడీలు జరుగుతాయి ఎందుకంటే కొన్నిసార్లు అధికారులు కూడా చేయలేరు అధికారులు చేయలేని పనిని ప్రజలే చేయాలి ప్రజలే ప్రభువులు దీనికి వీ ఎంపవర్డ్ అవర్ సెల్స్ వీ హ్యాడ్ గివెన్ డెమోక్రసీ వీ హ్యావ్ గివెన్ డెమోక్రసీ టు అవర్ సెల్స్ అంతేకాని జగన్ కోసం డెమోక్రసీ ఇవ్వలేదు వైసీపీ కోసం డెమోక్రసీ ఇవ్వలేదు అందుకని దాన్ని దయచేసి అందరూ గుర్తించాలి మనం జనసేన వస్తుంది ఏం చేయాలి జనసేన వచ్చే వరకు ఆకూడదు అంటున్నాను ఈ లోపే చేసేయాలంటున్నాను ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి అప్పుడు దాకా మేము వెయిట్ చేయట్లా ఇప్పుడే ఆపాలని కోరుకుంటా ఉన్నాం ఇప్పుడే లేదు మీరు ఎలా అయితే పనిచేస్తున్నారో మేము కూడా అదేవిధంగా పనిచేస్తున్నాం ఎందుకంటే మనం కూర్చోబెట్టి దౌర్జన్యాలు చేయడానికి లేదు వాళ్ళకేమో అసలు రాజ్యాంగం మొత్తం వాళ్ళు వాళ్ళే పాలిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏ రూల్స్ అనేది బెండ్ చేస్తున్నారు ఈరోజు నేను రోడ్డు మీదకి రావాలంటే ఆంక్షలు కారులోంచి బయటకు రావాలంటే ఆంక్షలు ప్రజలకు అభివాదం చేయకూడదు నమస్కారం పెట్టకూడదు నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టకూడదు ఇలాంటివన్నీ ఆంక్షలు నాకు అప్పటికి నేను ఎంతో నియంత్రించుకొని కాళ్ళు కూర్చుని చాలా సింపుల్ నమస్కారానికి ప్రతి నమస్కారం చేసే పరిస్థితి కూడా లేదు ఇక్కడ ఒక రోజులో జరిగేది కాదు ఈ రోజున ప్రారంభించాం చాలా సంవత్సరం నుంచి ప్రారంభించాం ఆ రోజున వైజాగ్లో కూడా ఇది చెప్పాను వస్తే దోచేస్తారని
ప్రత్యేక హైదరాబాద్ లో చూశాను తెలంగాణ భూముల్ని దోచేయడం చూశాను వీళ్ళ వర్గాలు ఈ రోజున అదే జరుగుతుంది ఉత్తరాంధ్ర భూముల్ని విశాఖ భూముల్ని ఎవ్వడు దోపిడీ చేయడానికి అవకాశం లేక ప్రజల ఆస్తులు ప్రజలకు చెందేలా మేము పోరాటం చేస్తాం జై జనసేన జై